దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది డెఫినెట్గా ఇలా అధికార పక్షాలను ఎదుర్కోవడానికి ఎంత ధీటుగా ఉద్యమించాలనేది ఆలోచన చేస్తుంది త్వరలోనే ఆ రివ్యూ కూడా జరుగుతుంది హైదరాబాద్లో దీని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అయితే దుబ్బాకలో మాత్రం క్యాండిడేట్ చేర్ డిలే కావడం ఒకటైతే రెండవది చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరుతాడనే ఒక దుష్ప్రచారం మరి చేయడం వల్ల కూడా క్యాండిడేట్కి చాలా ఇబ్బంది కలిగిందనేది మా ప్రాథమిక అంచనాలో కూడా తేలింది అయితే అధికార పక్షాల వైఫల్యం అంటే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ కావచ్చు వాళ్ళ వైఫల్యాన్ని కప్పించుకోవడానికి ఒకరి మీద ఒకరు పోసుకోవడం ఒక డ్రామా నడవడం దాంట్లో ఒక రకమైన సృష్టి ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ మాత్రమే ఇక్కడ బలంగా ఉందని చెప్పడం వల్ల ప్రజలు కూడా అటువైపు మొగ్గినట్టుగా ఒక ఆలోచన ఉంది అయితే ఇదేమి మాకు కొత్త కాదు కానీ రెండు అధికార పక్షాల వ్యూహాల్లో కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎందుకు ఈ విధంగా చేయాలనుకునేయనేది మాత్రం మాకు స్పష్టమవుతున్న పరిస్థితుల్లో క్యాడర్ను మొత్తం కూడా మళ్ళీ ఈ రెండు ఎన్నికలే కాకుండా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చాలా ప్రెస్టీజియస్గా మేము కార్యాచరణ తీసుకోబోతున్నాం ఒకటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు అది నోట్బందీ నుంచి ఇప్పుడు కరోనా వరకు కావచ్చు లేదా నిరుద్యోగ సమస్య కావచ్చు లేదంటే హైదరాబాద్ లాంటి పట్టణాలకు ఎంత నష్టం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే అంశం ఒక ఏజెండా అయితే నిరుద్యోగ సమస్య ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినది ఒకటి నల్గొండ ఖమ్మం వరంగల్ అయితే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఇవి రెండు ఎమ్మెల్సీలు కూడా చాలా ప్రెస్టేజియస్గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది యువత బీజేపీ వైపు మలుతుందనే ప్రచారం వెనుక వ్యూహం ఏంటంటే యువతను కాంగ్రెస్ వైపు రాకుంటుండీ నిరుద్యోగ సమస్య పెరిగింది అంటే రెండు ప్రభుత్వాల కారణం దేశంలో అత్యల్ప స్థాయిలో ఇప్పుడు ఉద్యోగిత ఉద్యోగ కల్పన జరుగుతున్నది ఇప్పుడు ఎప్పుడు కూడా రికార్డు స్థాయిలో నాకు తెలిసి డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఇంతవరకు ఇంత తక్కువ ఉద్యోగ కల్పన జరిగిన సంవత్సరాలు లేవు అయితే నిరుద్యోగులు విద్యార్థులు యువత గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి కూడా వాళ్ళు ఆ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేక ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది కానీ వీళ్ళు మాత్రం యువత మా వెంట ఉండు యువత మా వెంట ఉండు అనే ఒక ప్రచారం చేయడం వెనుక మాత్రం వ్యూహం ఉంది డెఫినెట్గా వాళ్ళను మేము కన్సాలిడేట్ చేయడమే కాదు వాళ్ళ సమస్యల కొరకు ఏ విధంగా మేము ముందుకు పోతే ఈరోజు వాళ్ళకి మేలు జరుగుతుందో మేము ప్రయత్నం చేస్తున్నాం రెండవది దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఏదైతే ప్రచారాలు ఉన్నాయో మోడీకి హవా పెరిగింది మోడీ హవా చాలా ఎక్కువ ఉంది ఇంకా బీహార్లో గెలిచింది దాంట్లో గెలిచింది దీంట్లో గెలిచింది అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తున్నారో అదంతా కూడా కేవలం ఎన్నికల మేనేజ్మెంట్ తప్పితే మరొకటి కాదు ఈ ఎన్నికల మేనేజ్మెంట్ కొరకు వాళ్ళు చేసే ప్రయత్నాల్ని ఈ ఎన్నికల్లో మేము ప్రచారం చేయడమే కాకుండా వాళ్ళ వైఫల్యాన్ని ప్రజాబాహుల్యానికి తెలియజేయడానికి వివిధ రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తారు అయితే ఒకటి ఒక సమస్య ఏమొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి మీడియా లేదంటే ప్రచారాస్త్రాలు ప్రచార సాధనాలు లేవు అనే ఉద్దేశంతో బీజేపీ తన ప్రాపగెండాలు సక్సెస్ అవుతున్నప్పటికి కూడా ప్రజలే స్వచ్ఛందంగా తెలుసుకుంటున్న పరిస్థితిని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకుపోతే మరింత వాళ్ళకు అర్థమవుతుంది అవగాహన పెరిగి సమస్యల పట్ల ప్రభుత్వాలకు ధీటుగా సమాధానం చెప్పడానికి వాళ్ళు సమాయత్తమయ్యే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అయితే రాష్ట్రం కేంద్రం ఇవి రెండు కూడా గులాబీ కమలం రెండు కూడా ఎప్పుడూ కలిసే ఉన్నాయి ఎన్నికల కొరకు మాత్రం విడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు రెండు ప్రభుత్వాల అవినీతి లేకపోతే రెండు ప్రభుత్వాల అసమర్థత వాళ్ళే చెప్పుకుంటున్నారు కేంద్రం మాకేం చేయలేదని అని రాష్ట్రం రాష్ట్రం ఇచ్చింది ఏం చేస్తలేదని కేంద్రం ఒకవైపు అవినీతి ఇంకొక వైపు అసమర్థత అసమర్థత అనేది అవినీతి కంటే కూడా ఎక్కువ నష్టం సమాజానికి చేస్తుంది ఇవి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవి చేస్తున్నాయి అక్కడ మోడీ గారైనా ఇటు కేసీఆర్ గారైనా వాళ్ళ యొక్క నియంతృత్వ పోకడం వల్ల ఏ విధంగా రాష్ట్రాలకు నష్టం జరుగుతుందో ఏ విధంగా దేశానికి నష్టం జరుగుతుందో డెఫినెట్గా ఒక పెద్ద కార్యాచరణ భవిష్యత్తులో తీసుకోబోతున్నాం అది ఇక్కడ బీజేపీ బలపడుతుందని చెప్పుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నానికి కూడా విరుగుడుగా మేము డెఫినెట్గా చేసే ప్రయత్నం చేస్తాం హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న పలంగా వెంట వెంటనే ఎన్నిక అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఎన్నికకు వెళ్ళడం వెనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఒక అభద్రత ఉంది ఇంకోవైపు దుబ్బాకలో గెలిచినాం కాబట్టి ఇదే ఊపుతో మేము హైదరాబాద్లో కూడా గెలుస్తామని చెప్పి ఎంఐఎంను కా ఎంఐఎంను మీదకి దూతున్నట్టుగా కనబడుతున్న బీజేపీ కూడా ఇవి మూడు ఒక తాను ముక్కలే ఇప్పుడు సీమాంచల్లో ఏదైతే బీహార్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండడానికి ముస్ ఎంఐఎంను పోటీ చేయించి ఐదు సీట్లు గెలిపించి ఆ రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ అందరినీ కూడా ఎంఐఎం వైపు ఓట్లు వేసుకునే ప్రయత్నం చేసిండ్రు దానిక ఎల్జేపీతో కలిసి ఉండి పాశ్వాన్ గారు మరణం తర్వాత ఇప్పుడు ఎల్జేపీని విడిగా పోటీ చేయించి అక్కడ దళిత ఓటు సెక్షన్ కూడా పడకుండా చేసినట్టుగానే ఇక్కడ కూడా ఎంఐఎంతో వైరంను పెట్టడం ద్వారా టిఆర్ఎస్ను ను టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ లబ్ధి పొందాలనుకునే ఆ ప్రయత్నాన్ని కూడా డెఫినెట్గా మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత బలవంతంగా చేయడానికి క్యాడర్ అంతా కూడా కృషి చేయాలనేది మా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ